సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. కిలాటియకు అలవాట. ఎందుకంటే మాకు అవి పెద్దగా ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. మనం పండించినవి మనం చేసుకోవాల. అమ్మలు తాడడం దాహం వేస్తే నీళ్ళు. ఇక ఏమైనా మందులు ఉంటే బయట మందులు అడవి మందులు వాడుకుంటాం. హాస్పిటల్ పెద్దకి వెళ్ళాం. మాకు రాగులు సజ్జలు అవే అలవాటు. సోళ్ళు అంబలి తాగుతాము. సోడి ఏంటి జావ లేకపోతే కనుక అంబలి పిట్టు అంటే తోప అంటారు కదా అలాంటివి చేసుకొని తింటాం. మాకు అందుకని హెల్దీగానే ఉంటాం. మాకు నేచురల్ ఫుడ్. ఇప్పుడు పుట్టిన నుంచి కూడా అన్నం తినడం లేదండి మేము సరిగా తిన్నాము అన్నము. మాకు సోలు కావాలా అంబలి కావాలా. కల్తీ లేని ఆహారం తీసుకుంటామండి మేము. సో అయితే ఎరువులు పెద్దగా వేయడం అండి వ్యవసాయంలో. రాజవమంగి మండల కేంద్రం నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే బడదనాంపల్లి పంచాయతీలో ఒక చిన్న పల్లె ఉంది. అదే రాజుపేట గ్రామం. ఈ గ్రామానికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నం తినని గ్రామంగా ఒక పేరు అయితే సంపాదించుకున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే మిల్లెట్లకు సంబంధించి, ఎందుకంటే రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా అంటే ఆహారం తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము, ఇలాంటి ఆహారం తీసుకోండి అంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, అవి పాటిస్తున్న పరిస్థితి. కానీ ఈ గ్రామంలో మాత్రం అంటే 1992లో పాడేరు నుంచి వలస వచ్చిన కోదు తెగకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం దాదాపుగా 45 గడపలు ఉంటాయి. 45 గడపలో సుమారుగా 350 మంది ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి. అంటే 92 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్ళుగా ఇక్కడ పోడు వ్యవసాయం, ఏదంటే పోడు వ్యవసాయం చేసుకుంటూ, చక్కగా ఈ కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్న పరిస్థితి. వీళ్ళకి అన్నం అస్సలు ఇష్టం ఉండదు, ఇష్టపడరు. ఓన్లీ చోళ్ళు రాగులు వీటినే ఎక్కువగా సాములు వీటినే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్న పరిస్థితి. అసలు ఎందుకు వీళ్ళు అన్నం జోలికి వెళ్ళట్లేదు, అవే ఎందుకు ఇష్టపడుతూ చోళ్ళు రాగులు సజ్జలు తింటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దాంతోపాటుగా వీళ్ళ జీవన విధానం జీవన శైలి ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. రాజుపేట గ్రామంలో మొత్తం 45 గడపలు ఉంటాయి. అన్నీ కూడా వెనకాల మనకి కనబడుతున్నాయి పూరి గుడిసెలు, అంటే దర్భగడ్డి గుడిసెలతోటి ఎక్కువగా వీళ్ళు వేసుకున్న పరిస్థితి. అంటే న్యాచురల్గా చక్కటి వెంటిలేషన్ ఉంటుంది, చాలా కూలింగ్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు. అసలు లోపలికి వెళ్ళి అసలు ఈ గుడిసె ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి హైట్కి సరిపడే ప్లేస్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే దొంగల భయం ఉండదు, మాకు ఎవరు కూడా మేము లాక్స్ వేసుకోము, చక్కగా ఒక నమ్మకంతో అందరూ ఉంటాం అన్నారు. అంటే ఎంత చల్లగా ఉందంటే జనరల్గా అయితే ఏసీ ఒక 24-25 డిగ్రీస్లో ఏసీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటివి ఉంది. ఇక్కడే మిద్ది ఉంది, ఇందులోనే వీళ్ళు కిచెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక చిన్న హాలు, చక్కటి వెంటిలేషన్, మొత్తం అన్నీ కూడా దర్భ గడ్డితోటి కట్టడంతో ఇవి చాలా ప్రశాంతంగా, అంటే ఎంత సమ్మర్ అయినా సరే అసలు వేడి తెలియకుండా చక్కగా వీళ్ళు ఇందులోనే నివసిస్తున్న పరిస్థితి. రాగులు సజ్జలు సామెలు అంటే మనం చూస్తున్నాం ఇక్కడే వీళ్ళు తయారీ విధానం అన్నమాట. అంటే అవన్నీ తెచ్చుకుంటారు, చక్కగా జల్లించుకున్న తర్వాత ఒక దాంట్లో వేసి ఇక్కడే దంచుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే దంచిన తర్వాత మొత్తం అంతా పిండి కింద మారుతుంది. ఈ పిండిని వీళ్ళు కుక్ చేసుకున్న పరిస్థితి చాలా, అంటే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి దంచే సామాగ్రి అంతా కూడా ఉంటుంది. మొత్తం ఇంటిల్ల పాలి అంతా ఇక్కడ కూర్చొని వంతులు వారీగా ఇది మేము చేస్తూ ఉంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అవి ఎందుకు అన్నం అంటే మీరు ఇష్టపడట్లేదు, ఈ సాములు సజ్జలు జొన్నలు ఎందుకు ఎక్కువగా మీరు తింటూ ఉన్నారు? లేదని మాకు ఇలాంటి ఎక్కువ అలవాట. ఎందుకంటే మాకు అవి పెద్దగా ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. మనం పండించినవి మనం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చేదంతా పిండితో పండిస్తారు కదా, దానివల్ల మాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. అమ్మలు తాడడం దాహం వేస్తే నీళ్ళు. ఇక మేము ఉదయం 9 గంటలకు 10 గంటల వరకు భోజనం, ఇక మధ్యాహ్నం ఉండదు. మళ్ళీ సాయంకాలం 5, 6, 7, 8 గంటలు అంతే.
నాకు మధ్యాహ్నం ఏమీ ఉండదు. అంటే ఇందులో ఏ ఏ కూరలు అవి కలుపుకుంటారు మీరు? ఆ కూరలు కూర అయితే ఇంకా సింతపండైనా మేము ఇంకా వెదురుకొమ్ములు అలాంటి దొరుకుతాయి అడవిలో వెళ్తే కూరలు గొడ్డు కూరలు ఇంకా ఏది అడవిలో కూర దొరకపోతే ఇంకా కొనుక్కున్నాం సారు కూర అలాంటి అన్నీ దొరుకుతాయి మాకు. ఇది ఎలా ఉంటుంది అన్నంలాగా ఇది ఉడికిస్తారా ఎలా చేస్తారు? అన్నంలా ఉండదని ఇది అన్నంలాగా గింజ వరుసడం అవ్వదు మామూలు నూక ఉంటుందా ఉప్మాలాగా తయారవుతుంది. మరి అందులో ఏం కలుపుకొని తింటారు? ఇంకా మామూలుగా తినేస్తాము ఇంకా కూర లేకపోయినా పర్లేదు ఇది అయితే. అంటే ఉదయం ఎన్ని గంటలకు తింటారు? ఉదయం 9 గంటల వరకు ఇంకా పనికి వెళ్ళేవారు 10 గంటల వరకు అంతే. ఇంకా మధ్యాహ్నం ఉండదు మాకు ఇంకా సాయంకాలము 7 గంటలు 8 అంతే. అంటే మీరు పనికి వెళ్తారు తినేసి మరి ఆకలేదు అనిపించదు? లేదు లేదు మాకు అలవాట ఎంత పని చేసి వచ్చినా సరే ఇంకా మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం మాకు 12 గంటల వరకు భోజనం ఉండదు మాకు తినం. చిన్నపిల్లలు కూడా? చిన్నపిల్లలు సేమ్ సేమ్ అంతే. అంటే ఏం చేస్తారు ఇందులో ఇదంతా కూడా దంచిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ఉల్లిపాయలను మిరపకాయలు కోస్తే కొద్దిగా ఆయిల్ వేస్తే ఉప్పు వేస్తా ఇంకంతే. ఏంటి ఇంత మీరు ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు? మిరపకాయలు కొయ్యపోయినా ఉప్పు వేసేసి తింటాం మేమైతే ఇక్కడికి నూకలకి. అంటే ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ తిండి అనుకోవచ్చు? మరి అలాగే చెప్తారు మరి ఈ తినడమే మంచిది అంటారు ప్రతి ఒక్కరు. మీకు రోగాన్ని బాని పడుతూ ఉంటారు ఆసుపత్రికి వెళ్తూ ఉంటారా? పెద్దకి వెళ్ళమండి మేము హాస్పిటల్కి. ఇంకా ఏమైనా మందులు ఉంటే బయట మందులు అడవి మందులు వాడుకుంటాం హాస్పిటల్ పెద్దకి వెళ్ళాం. హాస్పిటల్ మందులు వాడితే ఒకరికి పడితే ఒకరికి పడవు. అంటే అన్నం తినకపోవడం వల్లే మీరు అనారోగ్యం బారిన పడట్లేదు చక్కగా హెల్దీగా ఉన్నారంటే ఇవి తినడం వల్లే అనుకోవచ్చా? మేమైతే ఎక్కువ పులిపంబలు తాగుతాం పుల్ల చేసుకుంటాం కదా వారం రోజులున్నా సరే అమ్మలు తాగేస్తాం అందుకే మాకు ఎంత అయినా సరే ఆరోగ్యం బాగుంటుంది మాకు. అంతే చూస్తున్నాం అన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే దంచుకుంటారు. దంచుకున్న తర్వాత ఒక ఉప్మాలాగా తాలింపు పెట్టుకొని తింటాము. ఉదయం 9 గంటలకల్లా ఇది తినేసి పనులకు వెళ్ళిపోతాము. రాత్రి సమయంలో మాత్రం మేము మళ్ళీ ఈ జావ తాగుతాము అంతే. మేము చాలా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఇవే ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఈ మిల్లెట్సే కారణంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే చక్కగా వీళ్ళే పండించుకుంటారు ఈ కొండపోడు వ్యవసాయంలో మొత్తం ఇవి పండించుకొని ఎలాంటి మందులు ఏమీ వాడకుండా న్యాచురల్గా పండిస్తాం. ఇదే మా ఆరోగ్య రహస్యం. డాక్టర్కి హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి కారణం కూడా మా ఈ తరహా వంటకాలే. మేము ఏదైతే మిల్లెట్స్ తింటున్నాం ఇవే కారణం అంటూ కూడా ఇక్కడున్న గ్రామస్తులందరూ చెప్తున్నారు. టీచర్ గవర్నమెంట్ టీచర్గా చేస్తానండి ప్రస్తుతానికి. మాకు ఏజెన్సీ గిరిజన జాతికి చెందిన వాళ్ళము. మాకు నేచురల్ ఫుడ్ బాగా ఇష్టం అన్నమాట. అంటే బయట కొన్ని ఫుడ్లు కానీ జాక్ ఫుడ్స్ అవి ఉన్నాయి కదా అలాంటివి అయితే మాకు ఎవరు అలౌడ్ చేయరు. మాకు నేచురల్గా దొరికినవి తింటాం మేము. అందుకని మాకు మొన్న కరోనా వచ్చినా కూడాను చాలా హెల్దీగా ఉన్నాము. ఏ ఒక్కరు కూడా కరోనా అంటూ లేదు. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు పల్లెటూరు కానీ వెళ్ళటానికి కూడా వెహికల్స్ వెళ్ళటానికి రావటానికి కూడా చాలా కష్టంగా ఉంది. అలా టైంలో కూడాను మా ఏజెన్సీ బిడ్డలు అంటే మామూలు నడిచి వెళ్ళటం ఇప్పుడు వచ్చి కూడా షుగర్లు కానీ బీపీలు కానీ అలాంటివి ఏమీ లేవు. మాకు రాగులు సజ్జలు అవే అలవాటు. సోళ్ళు అంబలి తాగుతాము. సోడి ఏంటి జావ లేకపోతే కనుక అంబలి పిట్టు అంటే తోప అంటారు కదా అలాంటివి చేసుకొని తింటాం. మాకు అందుకని హెల్దీగానే ఉంటాం. మాకు నేచురల్ ఫుడ్ అంటే మాకు పండించిన మేమే తింటాం కానీ తప్ప బయట వాళ్ళు వస్తే కనుక ఇస్తాం. మన అంటే మాకు ఏజెన్సీ సాంప్రదాయ ప్రకారము మా ఆటలు పాటలతోనే ఆరోగ్యంగా ఉంటాం మేము. మేము ఆదివాసీ బిడ్డలం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అంటే సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ. నా పేరు సత్యబాబు అండి, ఎమ్మెల్యే సత్యబాబు. అయితే ఇక్కడ వచ్చి 1992 వచ్చామండి. వచ్చి ఇక్కడ నివసం చేసామండి. నివసం చేసి మనం కూలి పని బతికిలు అలాగే సోలు కానీ గంటలు కానీ ఏదో జోనాలు కానీ చేసి అది బతికి తిన్నాము. దానికంటే మాకు అన్నంకి ఎప్పుడు పుట్టిన నుంచి కూడా అన్నం తినడం లేదండి మేము సరిగా తిన్నాము అన్నము. మాకు సోలు కావాలా, అంబలి కావాలా. అప్పుడు మీరు గడ్డీలలో ఉంటున్నామండి. గడ్డీలలో తలుపు లేకుండా అలాగే బతుకుతున్నామండి. ఎప్పుడు మాకు డాక్టరీ కూడా లేదు. మీరు డైమండ్ మా ఆరోగ్యంకి మన పంటలు తినే ఎరువులేని పంటలు తింటున్నాము కాబట్టి మాకు సరిగా జబ్బు కూడా రాదు. ఇంజన్ కూడా చూదులు పడిచించుకోవాలి మాకు తెలియదండి. అలాంటి కూడా రాలేదు ఎప్పుడు. అయితే ఏదో కట్టసుకుంటే మన మా చెక్కన మందు వైద్యులు చేసుకుంటామండి అంతే తప్ప.
డాక్టర్ దగ్గర మా సార్కి వెళ్ళాం. కరోనా ఎవరికైనా వచ్చింది ఇక్కడ? ఇక్కడ మా కరోనాకి ఎవరికి రాలేదండి. ఎందుకు కారణం ఏంటి? అయితే మన ఇప్పుడు తిండి వల్ల కరం రాలేదు మనకు. మరి వేడి వేడి ఉంటుంది, చల్లగా ఉండదు. అందు కాబట్టి మనం ఎండల వండలో తిరిగితాము, సిమ్ట కారుతుంది, అప్పుడు కరణం రాలేదు. కోద్దు తెగకు చెందిన ఈ గ్రామస్తులు అంతా కూడాను కువి అనే ఒక వాడుకు భాషను ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే మనం పల్లెటూరులో చూస్తుంటాం, ఆరు బయట అందరూ కూర్చొని చక్కగా ఒకటి మాట మంతి అంతా కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా మామిడి చెట్టు కింద చక్కగా ఏదో ఒక దర్బార్లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏంటి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి అసలు కారణం ఏంటి, ఏమంటారు? ఆరోగ్యంగా ఉండడం అంటే ఎండల్లోని నీడల్లోని ఉండి మేము వ్యవసాయం చేసుకుంటామండి. దాంట్లోనే మళ్ళీ మంచి అంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటామండి మేము. సో అయితే ఎరువులు పెద్దగా వేయడమండి వ్యవసాయంలో. సో సోళ్ళు రాగులు ఎక్కువ, ధాన్యం ఎక్కువ మేము తినడానికి ఎక్కువ యూజ్ చేస్తామండి. అంతేనండి. ఏంటి ఏం చదువుతున్నావు నువ్వు? చదవట్లేదు. చదవట్లేదు అసలు? బడికే వెళ్ళలేదు నువ్వు? మరి ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయం అంటే అమ్మా నాన్నకి తోడుగా ఉంటావు. నువ్వేం చదువుతున్నావు? నేను టెన్త్ చదివి మానేశాను సార్. ఎందుకు మానేసావు టెన్త్ చదివి? అంటే అమ్మ నాన్న ఇంటి పరిస్థితి బాగాలేదని మానేశాను సార్. కాలేజ్ కూడా ఇంకా అసలు వెళ్ళదలుచుకోలేదా? కాలేజ్కి వెళ్ళట్లేదు సార్. ఏం చేస్తుంటావు ఇప్పుడు? అమ్మ నాన్నకి వ్యవసాయం సాయం చేస్తూ ఉంటాను సార్. వ్యవసాయ పనులు అన్నీ వచ్చా? అన్నీ వచ్చా సార్. ఏం చేస్తావు పనులు? పని చేస్తాను సార్. అంటే దుక్కు దున్నుతాను సార్. దుక్కు దున్ని మరి ఇంటికి వచ్చాక స్నానం చేసి మళ్ళీ సైనికల్ పోతాను సార్. ఏంటి టీషర్ట్ మీద అల్లు అర్జున్ పుష్ప, ఏంటి మ్యాటర్? పుష్ప ప్యాన్ సార్, గేదెలే. ఇది చూస్తున్నా ఎందుకంటే టెన్త్ వరకు నేను చదువుకున్నాను, కాలేజ్కి కూడా వెళ్ళే పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక మేము వెళ్ళట్లేదు, తల్లిదండ్రులకి చేదోడు వాదుడుగా ఉంటున్నాను, వ్యవసాయ పనులన్నీ కూడా చేస్తూ ఉంటున్నాను, నేను పుష్ప ఫ్యాన్ తగ్గేదేలే అంటూ కూడా ఇక్కడున్న వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. పంతొమ్మిది వందల 1992లో పాడేరు నుంచి వలస వచ్చిన ఈ తెగవారు స్వహస్తాలతో, అంటే ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో అందరూ కూడా కలిసి ఒక బావినైతే తవ్వుకున్న పరిస్థితి. అంటే ఇదే చక్కటి మంచినీళ్ళు, ఇందులో ఉన్న వాటర్నే వీళ్ళందరూ కూడా సేవిస్తున్న పరిస్థితి ఉంటుంది. అసలు ఏమంటే ఎంతమంది కలిసి ఈ బావి తవ్వారు? మూడు రోజులు. ఎందుకు ఇక్కడే తవ్వారు? ఈ వాటర్ ఎలా ఉంటుంది అసలు? వాటర్కే తవ్వేము, మాకే వాటర్ లేక మేము తవ్వేము సార్. ఎలా ఉంటుంది మంచినీరు? బాగానే ఉన్నాయి ఇప్పుడు. చక్కగా ఇవి అందరి ఇళ్ళకి ఇవే పట్టుకుని వెళ్తాం? ఇదే మొత్తం పట్టుకుని వెళ్తున్నాము మన ఊరికి, ఇదే మేము వాడుతున్నాము సార్. అంటే పక్కనే కొండ ఉంది, కొండ నుంచి కాబట్టి నీరు ఇది ఊరుతూ ఉంటుంది. మేము ఇక్కడ గమనించే 3 రోజుల పాటు 40 మంది ఈ బావి తవ్వుకున్నాం. ప్రతి గడపకి కూడాను ఇక్కడి నుంచే వస్తారు, మంచినీళ్ళు చక్కగా పట్టుకుని వెళ్తారు, చల్లగా ఉంటాయి, చాలా స్వచ్ఛమైన జలం మేము తాగుతున్నాము, అందుకే మేము అనారోగ్యం బారిని పెద్దగా పడవంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే మాకు అవి పెద్దగా ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. మనం పండించినవి మనం చేసుకోవాలి. అమ్మలు తాడం, దాహం వేసి నీళ్ళు తాడం. ఇక ఏమైనా మందులు ఉంటే బయట మందులు, అడవి మందులు వాడుకుంటాం. హాస్పిటల్ పెద్దగా వెళ్ళాం. మాకు రాగులు సజ్జలు అవే అలవాటు. సోళ్ళు అంబలి తాగుతాము. సోడి ఏంటి జావ, లేకపోతే కనుక అంబలి పిట్టు అంటే తోప అంటారు కదా, అలాంటివి చేసుకొని తింటాం. మాకు అందుకని హెల్దీగానే ఉంటాం. మాకు నేచురల్ ఫుడ్. ఇప్పుడు పుట్టిన నుంచి కూడా అన్నం తినడం లేదండి మేము, సరిగా తిన్నాము అన్నము. మాకు సోరు కావాలా, అంబలి కావాలా. కల్తీ లేని ఆహారం తీసుకుంటామండి మేము. సో అయితే ఎరువులు పెద్దగా వేయడమండి వ్యవసాయంలో.